हाई एव्रीवन वेलकम बैक टू अवर चैनल अंदर एला फ्रेंड्स मंच हेयर केयर वीडियो तो मरला मे मुझे फ्रेंड्स इध चाला नेचुरल रेमेडी मन हेयर कलर नी रिस्टोर चेसुकोवडानिकी अंटे ग्रे हेयर नी ब्लैक गा टर्न चेसुकोवडानिकी हेयर फॉल नी कंट्रोल चेसुकोवडानिकी डैंड्रफ नी क्यूर चेसुकोवडानिकी स्कैल्प इचिंग इलांटी हेयर रिलेटेड प्रॉब्लम्स अन्नितिनी सॉल्व चेयडानिकी नेचुरल रेमेडी अनेदी चाला बागा यूज अवुतुंदी फ्रेंड्स सो एक्कड स्किप चेयकुंटे लास्ट वरकु चूडंडी इदंदरिकी कूडा चाला चाला यूजफुल वीडियो सो इंका मनं ए मात्रं लेट चेयकुंटे वीडियोलोकी वेल्लिपोयि ई रेमेडी एंटी दीन्नि एला प्रिपेर चेयाली अन्नी चूसेद्दां सो वितौट डिले लेट्स गेट स्टार्टेड फ्रेंड्स दीनी प्रिपेर चेसुकोवडानिकी मनं मिक्सी जार गानी लेदु अंटी इला एदैना ओक रोलुं तीसुकोनी दांट्लो मनमु ओक 8 वरकु कूडा नल्ल मिरियालु उंटायि कदा सो वाटिनि अयिते इक्कड యాడ్ చేసుకోవాలి మిరియాల్ యాడ్ చేసిన తర్వాత ఇందులోనే 1 స్పూన్ మెంతులు ఉంటాయి కదా సో మెంతులను కూడా ఇక్కడ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ సో మిరియాలు మెంతులు అనేవి మన హెయిర్ కలర్ ని రీస్టోర్ చేయడానికి మన హెయిర్ ఫాలికల్స్ అనేవి స్ట్రాంగ్ గా ఉండడానికి చాలా బాగా యూస్ అవుతాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటి అంటే నా దగ్గర కలొంజి సీడ్స్ లేవు కలొంజి పౌడర్ ఉంది ఓకేనా ఫ్రెండ్స్ సో దీని నేను తర్వాత యాడ్ చేస్తాను మీ దగ్గర కలొంజి సీడ్స్ ఉంటే గనక 1 స్పూన్ కలొంజి సీడ్స్ ఇక్కడ మనము ఇక్కడే యాడ్ చేసేయాలి నేను పౌడర్ కాపెట్టి నేను తర్వాత యాడ్ చేస్తాను ఫ్రెండ్స్ మీరు కలొంజి సీడ్స్ అయితే ఇక్కడే రోట్లో వేసుకోవాలి నెక్స్ట్ ఇలా చేతి నిండా మనము డ్రైడ్ కరివేపాకు ఉంటది కదా కొంచెం ఎండిన కరివేపాకు సో దాన్ని కూడా ఇక్కడ వేసుకోవాలి మీరు పచ్చిది వేసుకున్నా పర్వాలేదు వేసుకొని వీటిని మనము కచ్చబచ్చగా దంచేసుకోవాలి మరి స్మూత్ లాగా అవసరం లేదు కొంచెం కచ్చబచ్చగా దంచేసుకుంటే సరిపోతుంది కర్రీ లీవ్స్ అనేవి కరివేపాకు అనేవి అందులో ఉండేటటువంటి ప్రోటీన్స్ యాంటీఆక్సిడెంట్స్ వల్ల మన హెయిర్ అనేది మెయిన్ గా గ్రే హెయిర్ అనేది బ్లాక్ గా టర్న్ అవుతుంది ఫ్రెండ్స్ సో ఇలా దంచేసుకుంటే సరిపోతుంది వీటిని మనం ఒక బౌల్ లో వేసుకోవాలి నేను ఇక్కడ కలొంజి పౌడర్ ని యాడ్ చేస్తున్నాను సో కలొంజి మన గ్రే హెయిర్ ని బ్లాక్ గా టర్న్ చేయడానికి చాలా బాగా యూస్ అవుతుంది కదా సో ఇప్పుడు ఇందులోనే 1 గ్లాస్ వాటర్ ని వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక 6 నిమిషస్ వరకు కూడా దీని అయితే బాగా బాయిల్ చేసేయాలి సో బాయిల్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దాని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఫస్ట్ మనం యాడ్ చేసుకోవాలి బ్రింగ్ రాజ్ పౌడర్ ని యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇందులో యాడ్ చేసుకోవాలి 1 స్పూన్ ఆఫ్ కుంకుడుకాయల పౌడర్ ఉంటుంది కదా రీటా పౌడర్ సో దాన్ని కూడా ఇక్కడ యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ మనం ఇందులో యాడ్ చేసుకోవాలి 1 స్పూన్ ఆఫ్ బ్రహ్మి పౌడర్ ఉంటుంది కదా సో దాన్ని కూడా ఇక్కడ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పౌడర్స్ అన్ని యాడ్ చేసిన తర్వాత ముందు మనం బాయిల్ చేసినటువంటి వాటర్ ఉంది కదా సో ఆ వాటర్ ని వేసుకొని దీన్ని మనము స్మూత్ గా మిక్స్ చేసుకోవాలి నేను డైరెక్ట్ ఇందులోకి వాటర్ ని స్ట్రెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇలా వాటర్ ని వేసుకొని దీన్ని అయితే బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో యాడ్ చేసినటువంటి అన్ని ఇంగ్రీడియెంట్స్ కూడా చాలా నేచురల్ మన హెయిర్ గ్రోత్ ని ప్రమోట్ చేయడానికి గ్రే హెయిర్ ని బ్లాక్ గా టర్న్ చేయడానికి ఇవన్నీ కూడా చాలా బాగా యూస్ అవుతాయి ఓకేనా ఫ్రెండ్స్ సో ఇలా బాగా మిక్స్ చేసుకొని దీనిపైన ఏదైనా మూత పెట్టుకొని ఒక 15 నిమిషస్ అయితే పక్కన పెట్టేసుకోవాలి సో 15 నిమిషస్ అయిన తర్వాత మనం చూసినట్టయితే ఇలా ఉంటుందన్నమాట మరలా ఒకసారి దీన్ని మనం బాగా మిక్స్ చేసుకొని హెయిర్ కి స్కాల్ప్ కి ఫుల్ గా అప్లై చేసుకొని ఒక 25 నిమిషస్ టు 30 నిమిషస్ అయితే ఉండాలి ఫ్రెండ్స్ తర్వాత మనము జస్ట్ వాటర్ తోని వాష్ చేసుకోవాలి నెక్స్ట్ డే షాంపూ తోని హెయిర్ వాష్ చేసుకోవాలి ఇలా వీక్లీ వన్స్ ట్వైస్ చేసినట్టయితే గ్రే హెయిర్ అనేది బ్లాక్ గా ఉంటుంది హెయిర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా సాల్వ్ అయిపోతాయి సో తప్పనిసరిగా రెమెడీని అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో ఇది ఈరోజు వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలానే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సో థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్ హావ్ ఏ గ్రేట్ డే